నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీ టాక్స్. ఈరోజు అమ్మం చేతిరుచి ఏంటంటే చాలా సింపుల్గా అయిపోయే ఈవినింగ్ స్నాక్లా చేసుకోవచ్చు అనమాట. బూందీ దహి చాట్ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. బూందీ ఉంటే సరిపోతుంది, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫస్ట్ వచ్చి పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని కొంచెం బీట్ చేసి పెట్టుకోండి. మరి గడ్డల్లా కాకుండా కొంచెం స్పూన్తో బీట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి బూందీ. ఈ బూందీని నేను ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో పెట్టాను సంక్రాంతి స్పెషల్ వీడియోస్లో. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అందులో నేను ఎలా చేసుకోవాలో చెప్పాను. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక లెమన్ కూడా. తర్వాత పచ్చిమిర్చి, ఇవి టమాటా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆనియన్ మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా కారం, కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే 1 స్పూన్ వేసుకోండి, తక్కువ తింటే 1/2 స్పూన్ సరిపోతుంది. కారం వేసిన తర్వాత కొద్దిగా చాట్ మసాలా, ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ స్పైసెస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఇదే టైంలో టమాటా కానీ పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ ఈ మూడిట్లో మీరు ఏది వేయాలనుకున్నా ఇక్కడ యాడ్ చేయండి. నేనైతే కొత్తిమీర వేసుకుంటాను కానీ ఇప్పుడు లేదు నా దగ్గర, అందుకని వేయలేదు. నెక్స్ట్ లెమన్ కూడా వేయండి. కొద్దిగా పుల్లగా తగిలితే సరిపోతుంది, మరి అంత పులి పక్కలేదు. అది వేసి కలిపిన తర్వాత అందులో బూందీని యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కారం అన్నీ సరిపోయినాయి లేదో. అంతే రెడీ. చాలా సింపుల్ కదా. బూందీ కనుకున్నట్టయితే చిటికలు అయిపోతుంది. చాలా సింపుల్, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసే రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.